वेलकम टू मिस यू द ट्रैवलर। మీరు చూస్తున్న ఈ ప్రాంతము దీన్ని పంబన్ బ్రిడ్జ్ అంటారు, రామేశ్వరం అదేవిధంగా పంబన్ పట్టణాన్ని కలిపేటువంటి ఒక బ్రిడ్జి ఇది। రామేశ్వరాన్ని చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రిడ్జ్ యొక్క అందచందాన్ని చూస్తూ ఫోటో సెల్ఫీస్ తీసుకుంటారు। ఈ వంతెన 24 ఫిబ్రవరి 1914 లోపల తెరవబడింది। ఇది భారతదేశపు మొట్టమొదటి సముద్ర వంతెన। మీరు చూస్తున్నది పంబన్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని, ఇదే పంబన్ బ్రిడ్జ్। సాధారణంగా పెద్ద పెద్ద షిప్లు కానీ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ తెరవబడుతుంది, అప్పుడు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది। దీన్ని నిర్మించింది భారతీయ రైల్వేలు। దీనిపైన బ్రాడ్ గేజ్లో ఉన్నటువంటి ఒక ట్రైన్స్ నడుస్తుంటాయి। ఇది 1911 ప్రారంభమై 1914 లోపల నిర్మాణం ముగిసింది। 1915 లోపల ఇది ప్రజల కొరకు వినియోగానికి తీసుకురాబడ్డది। NH-49 అనేటువంటిది రామేశ్వరంని ద్వీపంతో కలుపుతుంది। రెండు 2.345 కిలోమీటర్ల పొడవైనటువంటిది ఈ వంతెన। మీరు చూస్తున్నారు ఇప్పుడే ట్రైన్ వస్తుంది, గంటకు 10-12 కిలోమీటర్ల వేగంతో ఎంతో మెల్లగా ప్రయాణిస్తున్నది ట్రైన్। ఈ పంబన్ బ్రిడ్జ్ గుండా ట్రైన్పై ప్రయాణించిన ఒక అద్భుతమైనటువంటి అనుభవం। రామేశ్వరం వెళ్ళినప్పుడు మీ అంతా కూడా తప్పనిసరిగా ఆ ట్రైన్లో కూడా ప్రయాణించండి, ఒక చక్కటి అందమైన అనుభవం। డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు తప్పనిసరిగా ఫీల్ అవుతారు। ట్రైన్ ఎంతో స్లోగా చాలా నెమ్మదిగా వెళ్ళడం మీరు చూస్తున్నారు। ఈ బ్రిడ్జ్ దాటడానికి కనీసం ఒక
ముప్పై నిమిషాల సమయం పట్టింది. ఇటువంటి మరిన్ని వీడియో కొరకు మీ శ్రీ ద ట్రావెలర్ను లైక్ చేయండి, మిత్రుల బంధువులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.